అదృష్ట దేవత ఎప్పుడు ఎవరు తలుపు తడుతుందో చెప్పలేము, కానీ తట్టిందంటే మాత్రం రాత్రికి రాత్రే జీవితాలు మారిపోతాయి. లక్షాధికారో కరోడ్పతో అయిపోతారు. థాయిలాండ్ కి చెందిన ఓ జాలరీ విషయంలో ఇదే జరిగింది. అతడు ఓవర్ నైట్ లో కోటీశ్వరుడయ్యాడు. అతడి పేరు హచాయ్, జాలరీ, వయసు 37 సంవత్సరాలు. నిత్యం సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టేవాడు. అదే అతడి జీవనాధారం. రోజులాగే చేపల కోసం సముద్రంలోకి వెళ్లి వల వేశాడు హచాయ్. అయితే అతడి వలకు ఒక్క చేప కూడా చిక్కలేదు. కానీ అందులో 3 ఆల్చిప్పలు కనిపించాయి. వాటిని తీసుకుని తన సంచిలో వేసుకున్నాడు. ఇంటికి వచ్చాక హచాయ్ తండ్రి సంచిలో చేపలు ఉన్నాయేమోనని చూశాడు. అందులో చేపలు లేవు, 3 ఆల్చిప్పలు మాత్రం ఉన్నాయి. వాటిని శుభ్రం చేద్దామని ఆ ముసలాయన బయటకు తీశాడు. వాటిని తెరిచి చూసిన ఆయన ఆశ్చర్యపోయాడు. ఒక దాంట్లో ఆరెంజ్ కలర్లో ఓ ముత్యం మెరుస్తూ కనిపించింది. ఆ పెద్ద ఆయన వెంటనే తన కొడుకును, అతడి భార్యను పిలిచాడు. సముద్రం ముత్యాల గురించి బాగా తెలిసిన ఆ పెద్ద ఆయన మెరుస్తున్న ముత్యాన్ని చూపించి దాని బరువు తూకం వేశాడు. అది సరిగ్గా 7.68 గ్రాములు ఉంది. ఆ పెద్ద ఆయనకి ఆ ముత్యం ఎంత విలువైందో తెలుసు. అందుకే ఆనందంలో తేలిపోయాడు. తాము కోటీశ్వరులం అయిపోయామని ఇల్లో వాళ్ళకి చెప్పాడు. అయితే పెద్ద ఆయన ఏం చెబుతున్నాడో వాళ్ళకి అసలు అర్థం కాలేదు. ఆ తర్వాత రోజు అంతా కలిసి మార్కెట్కి వెళ్లారు. ముత్యం ధర ఎంతో వ్యాపారిని అడిగారు. అది ఆరెంజ్ మెలో ముత్యం అని, అది మెలో అనే జీవి ద్వారా ఆ ముత్యం తయారవుతుందని వివరించారు. అంతేకాదు, సాధారణంగా ఒక ఆరెంజ్ లో మెలో ముత్యం ధర 2.5 కోట్లు ఉంటుందని చెప్పాడు. హచాయికి దొరికిన ముత్యం సైజు చాలా పెద్దది, అందువల్ల ధర ఇంకా ఎక్కువే ఉంటుందని చెప్పారు. అంతే, ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. ఇది నిజమా కళా అని అంతా ఆశ్చర్యపోయారు. దీనిపై హచాయ్ సంతోషం వ్యక్తం చేశాడు. తాను ఇంకా నమ్మలేకపోతున్నానన్నాడు. అంతా కలలా అనిపిస్తోందన్నాడు. ముత్యాన్ని అమ్మేసి వచ్చిన డబ్బుతో తన కుటుంబం అవసరాలు తీరుస్తారని చెప్పాడు. కాగా డబ్బు చేతికి వచ్చినా తాను ఎప్పట్లాగే తన జాలరీ వృత్తిని కొనసాగిస్తానని చెప్పాడు.